స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు 50 రోజుల తర్వాత బయటికి వచ్చారు. వైద్య అవసరాల రీత్యా ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి మంగళవారం సాయంత్రం ఆయన విడుదలయ్యారు. అక్కడి నుండి ఆయన విజయవాడలోని తన ఇంటికి కాన్వాయ్గా బయలుదేరారు. అడుగడుగున ఆయనకు టీడీపీ శ్రేణులు నీరాజనం పెట్టారు. 3 గంటల్లో విజయవాడలోని తన ఇంటికి చేరుకోవాల్సిన చంద్రబాబు దారి పొడవున ప్రజల ఘన స్వాగతం పలకడంతో 14 గంటల సమయం పట్టిందని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అలాగే ఆయన హైదరాబాద్లోని తన ఇంటికి వెళ్తున్న క్రమంలోని కూడా అదే రకమైన స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయం నుండి జూబ్లీ హిల్స్లోని ఇంటికి వెళ్లే క్రమంలో దారి పొడుగున ఆయనపై పూలు చల్లుతూ స్వాగతం పలకడం విశేషం. బాబుకు లభిస్తున్న ఆదరణను ముఖ్యంగా వైసీపీ సీరియస్గా తీసుకోవాలి. ఎన్నికల ముంగిట ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబుకు ప్రజాదరణ వైసీపీని కలవరపెడుతుంది. నిజానికి చంద్రబాబు నాయుడు ప్రజానాయకుడు కాదు. ఆయనతో మేనేజ్మెంట్ స్కిల్స్ మెండుగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా ఉండగా అలిపిరిలోని నక్సలైట్ మందు పాత్రలు పేల్చినప్పుడు కూడా జనం పట్టించుకోలేదు. తనపై హత్యాయత్నాన్ని సానుభూతిగా మలుచుకోవాలని చంద్రబాబు ప్రయత్నించినప్పటికీ ప్రజా వ్యతిరేకత ముందు ఈ గిమ్మిక్కులేమీ పనిచేయలేదు. అందుకే 2004లోనే ఆయన ఓడిపోయారు. కానీ తాజా పరిణామాలను గమనిస్తే వైసీపీ మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు అరెస్టు అనంతరం పరిణామాలపై కొంతకాలంగా 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఇది టీడీపీకి సానుభూతిగా మారుతుందా లేదా అనే చర్చకు తెరలేచింది. దీనిపై ఎవరు వాదనలు వారివి. చంద్రబాబుకు సంఘీభావంగా ఇటీవల తలపెట్టిన సభలన్నీ సక్సెస్ కావడం టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేవే. ఇటీవల గచ్చిబౌలిలో నిర్వహించిన సభ సక్సెస్ కావడం ఇందుకు ఒక ఉదాహరణ. గచ్చిబౌలి సభకు హాజరైన జనం, అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి అడుగడుగున చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన వారంతా కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే అని వైసీపీ సర్ది చెప్పుకుంటే ఆ పార్టీ తనను తాను మోసగించుకోవడమే అవుతుంది. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సామాన్య ప్రజానీకంలో కూడా మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబుపై సానుభూతి కనిపిస్తుందనే అభిప్రాయం కొంతమంది వైసీపీ నేతల నుండి వ్యక్తమవుతుంది. మరోపక్క చూస్తే జగన్ ఏపీకి సీఎం. విశాఖలోని రిషికొండ మీద కట్టిన కట్టడాలన్నీ ప్రభుత్వానికి చెందినవి. ఇంతకుముందు రిషికొండ మీద ఏ కట్టడము లేదు అంటే టూరిజం వారిదే, రిసార్ట్స్ ఉండేది. కానీ మార్చి అధికారికంగా కట్టాలని వైసీపీ ప్రభుత్వం కట్టడం మొదలుపెట్టింది. అయితే రిషికొండ మీద కట్టడాలేంటి అని విపక్షాలు పెద్ద గొంతు చేశాయి. పర్యావరణం ఏమి కావాలి అంటూ విమర్శలు చేశాయి. చివరికి కోర్టులో కేసులు వేశారు. గతంలోని కేంద్ర ప్రభుత్వాలను సర్వే చేయమని హైకోర్టు ఆదేశించింది. విపక్షాలు చెప్పినట్లుగా 20 ఎకరాలలో కట్టడాల నిర్మాణం జరగలేదని కేంద్ర బృందాలు తేల్చాయి. దానికంటే ముందు ప్రభుత్వం కూడా తాము మొత్తం 12 ఎకరాలలో కట్టడాలు నిర్మించామని చెప్పింది. ఇప్పుడు అన్నీ పూర్తయ్యాయి. అవి అత్యధికంగా తీర్చిదిద్దారు. అందులోని కొన్ని లీజుకు ప్రభుత్వం తీసుకొని వాటిలో సీఎం క్యాంప్ ఆఫీస్ను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తుందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జగన్ సైతం డిసెంబర్లోగా తాను విశాఖలో మకాం మారతాను అని ప్రకటించారు. దీంతో గతంలోని ఎవరైతే హైకోర్టులో పిటిషన్ వేశారో వారే తిరిగి పిటిషన్ వేశారు. దాంతో హైకోర్టు కేంద్ర ప్రభుత్వాలను దర్యాప్తు చేయాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వాలు వచ్చి అక్కడ కట్టడాలను పరిశీలించి నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అన్న దాని మీద ఒక నివేదికను కోర్టుకు సమర్పిస్తుంది అని అంటున్నారు. ఆ తరువాతనే అక్కడ భవనాలను ప్రభుత్వం లీజుకు తీసుకోగలుగుతుంది. ఇదంతా ఎప్పటికి జరుగుతుందో తెలియదని అంటున్నారు. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ రిషికొండ ఎక్కకూడదు అన్న పట్టుదలలో విపక్షాలు ఉన్నాయి. జగన్ ఏమైనా దేవుడా కొండ మీద ఉండడానికి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మధ్య విశాఖ పర్యటనలో హాట్ కామెంట్స్ చేశారు. విశాఖలోని చాలా కొండల మీద నిర్మాణాలు ఎన్నో జరిగినా కూడా విపక్షాలు ఎందుకు పట్టించుకోవని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు. పూర్తిగా నిబంధనలకు లోబడి ప్రభుత్వ కట్టడాలు పూర్తి చేశామని, అందులో ప్రభుత్వం తన అవసరాల కోసం వాడుకుంటే వచ్చిన తప్పు ముప్పు ఏంటని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే జగన్ రిషికొండ విషయంలో పట్టుదలగా ప్రతిపక్షాలు ఉన్నాయి. ఈ విషయంలో ఎవరు గెలుస్తారు అనేది అసలైన పాయింట్.